ఈ రాజసింహం గుహలోంచి బయటకు వచ్చాడని వెళ్ళి మీ రంగారావుతో చెప్పండి. అవును, విజయబాబు ఎక్కడ? క్షేమంగా విజయంతోనే ఉంటున్నాడు. నువ్వు జైలుకి వెళ్ళాక ఆ రంగారావు నీడ పడకుండా బాబుని తనతోనే తీసుకెళ్ళింది. విజయ నీకోసమే ఎదురు చూస్తుంది బాబు. ఏమండి, రాజా వచ్చిన విషయం అమ్మాయితో చెప్పరండి. రాజా, నేను మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు. ఎస్ఐ గారు నన్ను తీసుకురమ్మన్నారా? పద. ఏంటి పెద్ద రౌడీ పోజు? మూడు కూలీలు చేసినంత మాత్రం అందరూ నీకు గడగడలాడతాడనుకున్నావా? ఏంటి అలా చూస్తావు? పరిస్థితుల్లో నన్ను రాక్షసుడిని చేసి జైలుకు పంపాయి. బయటికి వచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. మళ్ళీ నన్ను మృగాన్ని చెయ్యకండి. నిజంగా నువ్వు మారిన వాడివి అయితే వచ్చిన వెంటనే రౌడీలు ఎందుకు ప్రవర్తించావు? ఊరంతా పెద్ద మనిషి అంటున్నా రంగారావు మనుషులు కొట్టడం తప్పు కాదా? వాడు పెద్ద మనిషి కాదు, నలరూప రాక్షసుడు. అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వొక్కడివి ఎలా మాట్లాడతావేంటి? అది ఈ ఊరి ప్రజల నిస్సహాయత సార్. కన్న తల్లి కూడా కొడుకును కొడుకువి కాదంటుంది, బిడ్డ తల్లిని తల్లివి కాదంటాడు, భర్త భార్యను భార్యవి కావంటాడు, కాకిని హంసంటారు. అవి వాళ్ళ మనసులోంచి వచ్చిన మాటలు కావు, అవి ఆ రంగారావు వాళ్ళలో లేపిన భయం పలికిస్తున్న మాటలు. అంతలా ఈ ఊరిని తొక్కించాడా రంగారావు? తొక్కించడమే కాదు, వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు. ఈ రోజు మీ ముందు రౌడీగా కూనీకూరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికిన అన్నను సార్. నా ప్రాణాలు నాలుగుండేవి కావు, నా చెల్లెలు ప్రాణమే నా ప్రాణంగా బ్రతికిన వాణ్ణి. నా చెల్లెలు గొప్పగా బ్రతకాలని, గొప్ప చదువులు చదవాలని, ఎంతో పేరు తెచ్చుకోవాలని ఆశతో చదివించాను. ఎక్కడి నుంచే ఉత్తరం, ఇంకెక్కడి నుంచి? వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచే. ఎప్పుడు రాసినా నీ ఆరోగ్యం జాగ్రత్త, డబ్బు పంపించాలా, నీ ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువుతున్నావా, నీ ఆరోగ్యం జాగ్రత్త, పరీక్షలు ఎప్పుడు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇట్లు మీ అన్నయ్య అని రాస్తాడే తప్ప జవాబు రాద్దామంటే ఫ్రమ్ అడ్రసే రాయడే. దేశం కాని దేశంలో ఎక్కడుంటున్నాడో, ఏం చేస్తున్నాడో. నమస్తే. నమస్తే తర్వాత గానీ నేను సూపర్ నెంట్ గారు అన్నారా? ఎందుకు? ఓహో, నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్కి ట్రాన్స్లేషన్ చేస్తున్నారా? ట్రాన్స్లేషన్ కాదు, ట్రాన్స్ఫర్ కాదు, నీకు విడుదల. విడుదల? అప్పుడే వారిని ఆవరించేలోగా 6 నెలలు అయిపోయాయంటే. అబ్బా, అయినా ఇదే బాగోలేదు బాబాయ్. బయట ఉంటే లోపల తప్పుతారు, లోపల ఉంటే బయటికి ఎడుతారు. మరీ అరెస్ట్ లేకుండా చేస్తున్నానండి. అరెస్ట్ కాదయ్యా, రెస్ట్. అబ్బబ్బబ్బా, నీ ఇంగ్లీష్ లో మమ్మ సంతాపనం అయ్యా బాబు. పద పద బాబాయ్. సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. పొద్దున్నే ఈ నైట్కి నేను ఉండను కదండి, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆహా, ఈ రోజు నేను విడుదల చేస్తున్నా. పర్వాలేదు సార్, దిగులు పడకండి. తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా. తిరిగి వస్తావా? ఇకనైనా ఏదైనా మంచి పని చేస్తున్నా బతుకు. పన్నా శుభాన్ని బయటికి వెళ్తుంటే అవసరం మాట్లాడతారండి సార్. అందరూ చేసేది కత్తిరి పని. నేను సంసేర్ గా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి, కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి. సెంటిమెంటా? నీకు సెంటిమెంట్ ఏమిటి? ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి. దొంగతనం నా వృత్తే, దాన్ని కాదండి, కానీ మనసు మాత్రం ఎన్న సార్, ఎన్న. నేను ఎప్పుడైనా పర్సు కొట్టినప్పుడు ఆ పర్సులో అత్తవారు అల్లరి చేస్తున్నారని, కట్న డబ్బు పంపమని, కన్న కూతురు కంట తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడద్దా, తాగట్టే మార్వాడి రసీదు కనపడద్దా, ఆడి పేదరికం నా గుండెను కోసేస్తుంది, వెంటనే నాకు నా సెల్లెలు గుర్తుకొస్తుందండి. ఆడి అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పర్సు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తానండి. సటుక్కుని పర్సు తీసుకుంటాడండి, లటుక్కున్నాను బొక్కలెట్టిచ్చేస్తాడండి. అట్టా సెంటిమెంటల్ గా దెబ్బతింటున్నానండి. అది సరే, మనమేదో తప్పులు చేస్తున్నాం, జైలుకి వస్తున్నాం, మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, వెళ్తున్నాం. కానీ మీరేం తప్పు చేశారండి? 24 గంటలు ఈ జైలులోనే పడి ఉంటారు పాపం. ఏయ్ పెడపడకుండా ఇవ్వక నీ బాటలో. థ్యాంక్స్ అండి. ఆ పర్సు లాగుందే, మరి నాదేటండి? ఈ మధ్య చేతికి పని పాట లేదు కదండి, పని చేస్తుందా రిపేర్ వచ్చిందా చూద్దామని మీ పర్సు మీద చిన్న ట్రయల్ పార్టీ చేశానండి. పర్లేదండి, పదులుగానే ఉంది, వెళ్తానండి. మళ్ళీ మీ దర్శనాన్ని ఆశించే మీ అభిమాన ఖైదీ పిపి రాజా, అంటే పిక్ పాకెట్ రాజా. టొంటడోయ్ టొంటడోయ్ టడడడొట్టడొట్టడొంటడోయ్.